गुड इवनिंग इरोजु चाइनीज लोन ऐप्स संबंधी कॉल सेंटर ने ट्रेस चेसी दाने बस्ट जी अंदर मन की इंपॉर्टेंट इधर एक्यूज्ड मन की दरकार सत्यन आलम उमाकांत यादव दूसरा अगर पनचे सुमार 100 दाका एंप्लायी अड़ा वाली के एक्यूज चूप जी वीलिदर रिमांड पुतना इन इंत मुं संवर मन की जगह चाइनीज लोन ऐप स्कीम्स एवं उन्यो अलादे मल्ल इंत मन की हैदराबाद केन्द्र लोन ऐप रैकेट कॉल सेंटर अंत नाटन जो इन हैदराबाद मन रेड तरह इक क्लोज बैंगलूरु इलांट कॉल सेंटर ना इंत जी के एमो ऐप्स उठाई कोई मन इक इंदो ट्रेस 40 ऐप्स अभी चाइनीज वाले अपलोड ऐपे क्रेडिट किंग मनी स्टैंड इन्फिनिटी कैश कैश बी अपना पैसा क्वालिटी कैश लोन होम कैश लैंड एंजॉय लोन इला सुमार 40 ऐप्स इंदो उन्नाई वी संबंधी वील आपरेशन अंत इकड़ा बैंगलूर बेस्ट ना इधे मुझे जगह सेम मेमो लोन मन की ऐप डाउनलोड मन की इमीडिएट लोन विदाउट एनी कोलैटरल यानी वेरे इतरत्र चेक्स लेकुंडा इमीडिएट लोन अमौंट इस्तर चला इंट्रेस्ट उंटुंदी इंदुलो सर लाइट आफ मैं डेटा अंत लैपटॉप्स सेल फोन्स मन दी एनालाइज चेसी मन मन केस इन्वेस्टिगेट क्राइम नंबर 1995-21 लेडी बाधिता पेर अभी इन रही इन्वेस्टिगेट लीज द्वारा दी पड़ा जरिए सो वील लैपटॉप्स वील सेल फोन मत वील हार्ड डिस्क रू अभी एनालाइज मत मन की कंप्लीट डेटा इन प्रॉडक्ट जरा अदारी मन डीटेल डेटा एनालाइज सर इप्पटिवरकु लोन ऐप केसेस संबंधितकालंलो ఎన్ని కేసెస్ నమోదైయ్యాయి సార్ లాస్ట్ ఇయర్ తర్వాత అరెస్ట్ సెట్ ఇదే ఇప్పటికి అరెస్ట్ కాలేదు కేసెస్ మనకి సుమారు 50 కేసెస్ దాకా మనకి హైదరాబాద్ సిటీలోనే రిజిస్టర్ అయ్యాయి ఎక్స్క్లూడింగ్ లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తున్నా సార్ అంటే ఇప్పుడు ఈ సుమారు 50 కేసెస్ దాకా రిజిస్టర్ అయ్యాయి ఈ మధ్య కాలంలో అంటే ఈ హెయిర్ కంపెనీ అనలైజ్ చేయాలి ఇంకా మనకి వీళ్ళకి వాళ్ళకి అన్న హెయిర్ కంపెనీస్ ఉన్నాయి లింక్ అమౌంట్ ఎట్టు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే చైనా దేశం ఉన్నా చైనా షాపింగ్ అతను ఇప్పుడు లేడు ఇక్కడ చైనాలో ఉన్నాడు సో అతను ఆధ్వర్యంలో నడుస్తున్నా అతను డైరెక్ట్లో అంతా చేస్తున్నా వెరిఫికేషన్ ఏం లేదు కదా మనం ఒకవేళ కట్టకపోయినా పర్వాలేదేమో మనం ఏం చేయలేడని ఒక కొంతమంది అపోహలో తీసుకోవడం జరుగుతుంది లేదా మొత్తం ఆ ఫోన్లో యాప్ డౌన్లోడ్ అవగానే అన్నిటికీ పర్మిషన్ ఓకే అంటే అన్నిట్లో అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి అన్నీ డబ్బులు రావాలంటే ముందే యాక్సెస్ కాంటాక్ట్స్ యాక్సెస్ ఫోన్ యాక్సెస్ ఫొటోస్ అన్నీ మొత్తం ఫోన్ మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు యాక్సెస్ చేసేస్తున్నారు ఆ ఫోన్లో అంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి చేరుతుంది
గతంలో లోన్ యాప్ పెద్ద కష్టమే ఉంది. ఒక యాప్ తయారు చేయటం వారం రోజులు తయారు చేస్తారు. సార్ ఇప్పుడు రూట్ పని అందరికీ ప్రజలందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా సిసిఎస్ తరఫున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తరఫున మన హైదరాబాద్ పోలీస్ తరఫున సిసిఆర్ తరఫున విన్నవిస్తున్నది ఏంటంటే ఇలాంటి లోన్ యాప్స్ బారిన పడకండి. ఇవి ఫ్రీగా ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు. లోన్ తీసుకుని మనకేం వెరిఫికేషన్ లేదు కాబట్టి కొంతమంది ఇదేం కాదులే మళ్ళీ మనం తీర్చకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో కొంతమంది ఇలాంటి అత్యవసరం ఉండి కొంతమంది తీసుకుని వీళ్ళు బారిన పడుతున్నారు. చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దయచేసి ఇలాంటి ఈజీ లోన్స్ యాప్స్ని నమ్మొద్దు. మీకు ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే బ్యాంకింగ్ కానీ రికగ్నైజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి దగ్గర నుంచి లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇలాంటివి వాళ్ళ దగ్గర వాళ్ళని ఆశ్రయించాలి. ఎందుకంటే వాళ్ళ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిఘా అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవి వీళ్ళన్నిటి కూడా ఏమి ఏ రకమైనటువంటి ఆర్బీఐ సూపర్విజన్ కానీ గైడ్ లైన్స్ లేకుండా ఇల్లీగల్గా నడుపుతున్నటువంటి యాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ట్రైస్ అనేది బ్యాంగ్లూర్ గతంలో సూసైడ్స్ కూడా జరిగినాయి. దయచేసి ఇంత ముందు బాధితులైతే ఇమీడియట్ గా వచ్చి కేసు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కేసు రిజిస్టర్ అయిన ప్రతి కేసులో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి చాలా విలువైంది. ఈ చాలా కేసెస్లో లింక్ దొరుకుతుంది. మన దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత మనం ఇలాంటి కేసెస్లో పట్టుకోవడం జరుగుతుంది. తెలియవుతున్నాను ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చింది చూడాలి. సరే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు కనుక వాళ్ళు పరిచయం మీద వీళ్ళిద్దరు చేత అవన్నీ ఏ రకమైన పరిచయం చూస్తారు. ఈ యాప్స్లో ఏంటంటే డౌన్లోడ్ చేసినప్పుడే అందులో మనకి పర్మిషన్స్లో యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ యాక్సెస్ యువర్ ఫోటోస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఈ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు యాక్సెస్ చేస్తారు. యాక్సెస్ చేసి వారం రోజుల్లో లోన్ పే చేయకపోతే ఈ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కాల్స్ చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళకి చెప్తా వాళ్ళకి మెసేజ్ పంపుతూ ఉంటారు. తర్వాత ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని హెరాస్ చేయడం. కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ ఫొటోస్ మాస్క్ చేసి ఒక భయంకరంగా చంపేసినట్టు ఒక డెడ్ బాడీకి వీళ్ళు ఫోటో పెట్టి పంపించడం. ఈ రకంగా వీళ్ళని ఈ విక్టిమ్స్ అందరినీ కూడా భయభ్రాంతికి గురి చేయడం. అలాగే వీళ్ళ కాంటాక్ట్స్ అందరికి కూడా ఫోన్ చేసి ఇతను అప్పు తీసుకున్నాడు తీర్చలేకపోయాడు ఇతను పని అయిపోయింది అని వాళ్ళందరికీ చెప్తాము. ఇతన్ని సొసైటీలో డిస్కరేజ్ చేయడం. తర్వాత మనకి ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అన్నీ కూడా చైనీస్ నడుపుతున్నారు కాబట్టి వీళ్ళ డేటా అంతా కూడా చైనాలో ఉన్నటువంటి సర్వర్స్కి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేరుతుంది. కాబట్టి ఆ యాంగిల్ కూడా ఇందులో చాలా ముఖ్యమైన యాంగిల్ ఇది. ఇదంతా కూడా ఒక ఇనిషియల్గా చెన్ షాపింగ్ అనే ఒక చైనీస్ నేషనల్ అతని ద్వారా వీళ్ళిద్దరూ ఈ షబీర్ ఆలం అండ్ ఉమాకాంత్ యాదవ్ వీళ్ళిద్దరూ అతను ద్వారా ఈ బిజినెస్లోకి వచ్చారు. అతనితో కాంటాక్ట్లో ఉంటున్నారు. ఈ వాట్సాప్లో మాట్లాడటం అతను కింద సంవత్సరం మన ఇక్కడ రెయిడ్ చేసి పట్టుకున్న తర్వాత ఇండియా నుంచి చైనా వెళ్ళిపోయాడు అతను. సో అతని పైన ఇప్పుడు లుక్అవుట్ సర్క్యులర్ అలాగే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ మొత్తం కేసు అంతా కూడా బస్ చేసినటువంటి మన ఇన్స్పెక్టర్స్ గంగాధర్ వెంకట్రామరెడ్డి ఎస్ఐ శాంతారావు తిరుపతి వాళ్ళ స్టాఫ్ అందరూ అలాగే దీనికి సూపర్వైజ్ చేసిన ఏసీపీ ప్రసాద్ గారు. సో ఇందులో మొత్తం మనకి 19 మొబైల్ ఫోన్స్ 63 ల్యాప్టాప్స్ 2 డెబిట్ కార్డ్స్ మనం అక్కడ